వైఎస్ కుటుంబ మాస్తి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. జగన్ షర్మిల మధ్య వివాదాల నేపథ్యంలో మరో లేఖ బయటకొచ్చింది. వైసీపీ అధినేత తన చెల్లెలను ఉద్దేశిస్తూ రాసిన లేఖను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా రిలీజ్ చేసింది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు వైసీపీ పేర్కొంది. ప్రస్తుతానికి ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా షర్మిలకు ఇవ్వాలని తాను భావించినట్లు లేఖలో ఉంది. ఈ మేరకు తాను ఎంఓయూపై సంతకం కూడా చేశానని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. అయితే ఈడీ జప్తు చేస్తున్న ఆస్తులకు సంబంధించిన పెండింగ్ కేసులన్నీ పరిష్కారమైన తర్వాతే ఆస్తులను బదలాయిస్తానని ఒప్పందంలో ఉందని జగన్ గుర్తు చేశారు. తాజా పరిణామాలపై షర్మిల స్పందించారు. తన అన్నపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. ప్రతి ఇంట్లోనూ ఫ్యామిలీ గొడవలు ఉంటాయని చెబుతున్న జగన్ తన తల్లిని కోర్టుకు లాగడంతో ఆమె కుమ్మిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో కన్నీరు మున్నీరైన షర్మిల తీవ్ర పదజాలంతో అన్నపై విరుచుకుపడ్డారు. చాలా సులభంగా అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది. ఏదండి గరగరికి కహాని? తన తల్లిని కోర్టుకు ఈడ్చడం గరగరికి కహానియా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్లో? ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ. ఏమన్నా ఎవరన్నా ఉన్నారా? ఇది గరగరికి కహాని అన్నారు. అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే, అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా? మీకు ఇమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా? చాలా సునాయసంగా చాలా సులభంగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ ధర అందిస్తారు. శివ చెప్పండి, ఇప్పుడు ఏపీలో రాజకీయం అంతా కూడా ఇటు వైఎస్ ఆస్తి కుటుంబం మీద తిరుగుతోందని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ ఇటు షర్మిల అలాగే జగన్ ఇద్దరి మధ్య కూడా వాదోపు వాదాలు జరుగుతున్నాయి ఆస్తులకు సంబంధించి. అసలు ఏం జరుగుతోంది శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అన్నా చెల్లెల ఆస్తి పంపకాల మీదే ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఏదైతే జగన్ ఆస్తులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసిందో సరస్వతి భూములకు సంబంధించి, ఆ సరస్వతి అంశానికి సంబంధించి తన భూములు తన కేటాయించాలి, తన వాటా తనకు విక్రయించాలని చెప్పి షర్మిల గతంలో ఎంఓయూ చేసుకున్నారు అన్నాజల్ల మధ్య. అయితే కానీ తాజాగా జగన్ చూసుకుంటే సిఐడికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఆస్తులను అటాచ్ చేసిందో, అటాచ్ చేసిన ఆస్తులకు సంబంధించి కూడా ఈ విధంగా అక్రమ పద్ధతిలో బదలాయించుకుంటే ఇబ్బంది అవుతుంది, తన బెయిలు రద్దయ్యే ప్రమాదం ఉందనేది జగన్ వైపు నుంచి వస్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అతను ఎన్సిటిపిఎల్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అక్కడ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన చెల్లి అలాగే తల్లి ఇద్దరు కూడా బలవంతంగా భూములు తన చేత రాయించుకున్నారండి. ఒక్కసారిగా ఈ దుమారం ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీపై చూసే పరిస్థితి ఏర్పడింది. సో తాను సంపాదించుకున్న ఆస్తులతో పాటు తండ్రి వారసత్వ సంపదగా వచ్చిన ఆస్తులను కూడా చెల్లికి కేటాయించాను. అయితే కేసుల నుంచి విముక్తి కలిగిన తర్వాతే ఆ ఆస్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీకు చేరే విధంగా, అంటే హక్కు పొందే విధంగా కల్పిస్తాననేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక వరుసగా దాదాపుగా నిన్నైతే ఒక 8 పేజీల లేఖని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇక షర్మిల గత 4-5 రోజుల కాలంగా వరుసగా పాత లేఖలని పాత ఎంఏలని గతంలో వారి మధ్య జరిగిన అగ్రిమెంట్లు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతూ వచ్చింది. అయితే నిన్న షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడమే కాక తన సొంత సోదరుడు అన్నని దౌర్భాగ్యుడు అని చెప్పి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసి ఆమె అయితే కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రపంచంలోనే కాదు, ఈ భూమి మీదే కన్న తల్లి మీద కేసు పెట్టే దౌర్భాగ్యుడు ఇంకెవడన్నా ఉంటాడా అని చెప్పి కూడా ఆయన అన్నపై ఆమె తీవ్ర పదజాలంతో దూషించిన పరిస్థితి కనిపించింది. ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు,
కానీ ఇటువంటి కొడుకుని నిజంగా ఎందుకు కన్నానా అని ఆ తల్లి బాధపడుతూ బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఆమె అయితే కన్నీరు మున్నీరుగా వెలిపించారు. సో మొత్తం మీద చూసుకుంటే ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ ఉంది, కానీ ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పడే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అన్నా చెల్లెళ్ల మధ్య కొనసాగుతున్న వారు ఇది ఏ స్థాయికి దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎవరైతే మధ్యవర్తులు కానీ పెద్ద మనుషులు కానీ దీంట్లో జోక్యం చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్న పరిస్థితి కంటే కూడా పెద్ద మనుషులు కూడా బంధువులు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి లాంటి బంధువులు కూడా ఒకవైపే ఒగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది షర్మిల వైపు ఉంటే మరి కొంతమంది జగన్ వైపు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే మొత్తం మీద ఇన్ని రోజుల మించి, గత వారం రోజుల మించి ఈ ఎపిసోడ్ జరుగుతున్న ఇటు విజయమ్మ కానీ అటు జగన్ కానీ పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి నోరుపు మెదిపి మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. జగన్ మాత్రం ఇటీవల విజయనగరం జిల్లా పర్యటన సందర్భంలో డయరియా బాధితులను పరామర్శించేందుకు ప్రతి ఇంట్లో ఉండే కహాని అని చెప్పి సింగిల్ లైన్తో ఆయన అయితే కొట్టిపడేశాడు. ఈ బురదంతా కూడా ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులు పాలు చేసేందుకు అధికార పక్షం చేస్తుందనే ఒకే ఒక వ్యాఖ్యలతో అయితే ఆ ఎపిసోడ్ని అంతటితో ముగించాడు. కానీ ఇటు షర్మిల మాత్రం కంటిన్యూషన్గా ప్రాసెస్ కొనసాగిస్తూ ఉంది. దాని కౌంటర్గా వైసీపీ నుంచి కూడా ట్విట్టర్ వేదికగా రోజుకో పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, ఓకే రైట్, థ్యాంక్ యూ శివ.